శ్రీ గురుభ్యో నమః. లగ్నానికి పంచమ స్థానానికి అతిపతి ముదురు. మన దగ్గర మాట్లాడుకున్నాం లగ్నం పంచమం గురించి మాట్లాడుకున్నాం, ద్వితీయ పంచమం గురించి మాట్లాడుకున్న ముదురు, అభుల గురించి మాట్లాడుకున్నాం. లగ్న షష్టాధిపతి ఎవరంటే శుక్రుడు. లగ్నాధిపతి కూడా వాడే శుక్రుడు. శుక్రుడు బలహీనమైన సుఖమైన భోగం అనేది లేకుండా ఈ లగ్నానికి. అంటే శుక్రుడు ఉండే స్థానం అని చాలా ఇంపార్టెంట్. శుక్రుడితో మిత్రగ్రహం కలిసి ఉంటే ఇంకా బాగుంటుంది. శుక్రుడితో శని కలిసినా, శుక్రుడితో బుధుడు కలిసినా మీ జాతకంలో ఈ వృషభ లగ్నానికి బ్రహ్మాండం ఉంటుంది. వాళ్ళిద్దరు కలిసి మిత్రక్షేత్రం ఉంటే ఇంకా బాగుంటుంది. ఏ క్షేత్రం గురించి ఆ క్షేత్రం యొక్క ఆ భావం యొక్క భావం పెరిగిపోతుంది. యోగం ఇది కూడా మొదలు పెడతారు. సో ఇక్కడ ఏం కలుగుతుందంటే, మనం ఏ లగ్నమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కొక్క స్థానం ఆ లగ్నాన్ని ఉండి లెక్క పెట్టుకుంటూ స్థానానికి అధిపతి ఎవరో చూసుకుంటూ ఆ అధిపతులు చేసే పనులు చూసుకుంటూ వాడు ఉండే స్థానాన్ని చూసుకుని దాన్ని బట్టి ఆ ఫలం అనేది మనకి ఎంతవరకు వస్తుందో పర్సంటేజ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే ఇంత క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఎందుకు చెప్తున్నామంటే, మీకు జ్యోతిష్యం అనేది ఒక శాస్త్రం అని, వైద్య శాస్త్రం ఎలా ఉందో, విజ్ఞాన శాస్త్రం ఎలా ఉందో, సాంఘిక శాస్త్రం ఎలా ఉందో, ఖగోళ శాస్త్రం ఎలా ఉందో, ఇలా జ్యోతిష్యం అనేది ఒక శాస్త్రం. జ్యోతిష్ శాస్త్రం అన్నారు, అది జ్యోతిష్యం పుస్తకం అనలేదు. ఆ శాస్త్రం గురించి మనం చెప్తున్నప్పుడు అందులో ఏం రాసిందో తెలుసుకుంటూ అది ఫాలో అవ్వడానికి, ఒక వైద్య శాస్త్రం ఉందంటే వాడు ఏం చెప్పాడో అది చదువుకుంటూ ఆ తర్వాత వాళ్ళు మనిషి మీద ప్రయోగం చేస్తారు, సక్సెస్ఫుల్ అవుతారు. బాగా జాగ్రత్తగా స్టడీ చేసిన వాడు ఒక ఆపరేషన్ చేసినప్పుడు సక్సెస్ కనబడతాడు, వాడి పేరు పాపులారిటీ పెరుగుతుంది. అంటే వాడు చదివినదే ప్రాక్టికల్గా చూపిస్తారు. అలాగే జ్యోతిష్ శాస్త్రం కూడా మనం చదివినది ప్రాక్టికల్గా చూపించగలగాలి. నేను నీకు ఈ కాంబినేషన్ ఉంది ఇలా చేసుకుంటే నీకు బాగుంటుంది చెప్పాలి, ఒక డ్రాయింగ్ తీసి వేసినట్టు చూపించగలగాలి. అలా చూపించడమే అనాలిసిస్ చేయడం ఆ విషయం మీద. అలా చేసుకుంటూ ఎప్పుడైతే మనం వెళ్తామో ఏ గ్రహం వల్ల కూడా మనకు దోషం కలగదు. సమస్యకు పరిష్కార మార్గం చెప్పేది జ్యోతిశాస్త్రం కాబట్టి భగ స్వరూపంగా భావిస్తాం కాబట్టి. వృషభ లగ్నానికి శుక్రుడు ఆరో స్థానాధిపతి కూడా అయి ఉన్నాడు కదా, ఆరో స్థానంలో ఆరోగ్య స్థానానికి కూడా అధిపతి ఉన్నాడు కాబట్టి వాడు బలహీన ఉన్నాడంటే ఆరోగ్యంలో ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కాబట్టి దాన్ని బలోపేతం చేసుకోవడం, రాజమార్గంలో రాజయోగం పొందడం ఎలా అని జ్యోతిషం ద్వారా తెలుసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం జరిగితే డెఫినెట్గా రాజమార్గం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, ఫోర్త్ ఫ్లోర్, చిత్రపురి కాలనీ, కాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.